పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు అమితమైన ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటారు చివరకు సినిమా విషయంలో సైతం బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ కన్నా పవన్ కష్టాలకు బాబు చెలించిపోతున్నట్లుగా కనిపిస్తారు కారణం పవన్ మీద ప్రత్యేక ప్రేమతో కాదు కులం కారణంగానే చంద్రబాబు శ్రద్ధ పెడతారు ఈ సంగతి అందరికీ తెలుసు పవన్ని ఆదరిస్తే ఆయన కులంలో తమకు ఓట్లు దక్కుతాయని భావిస్తారు కాపులను మచ్చిక చేసుకోవడానికి చంద్రబాబు పవన్ని వాడుకుంటున్నారన్నది కాదనలేని వాస్తవం ఇప్పటికే రెండు వేల పద్నాలుగులో ఏదో మేరకు కాపుల ఓట్లు టీడీపీ వైపు మల్లడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం స్వల్ప ఓట్లతో చంద్రబాబు విజయం సాధించడంలో పవన్ పాత్ర చాలా పెద్దది అందుకే పవన్ కోసం చంద్రబాబు ఏది చేయడానికైనా సిద్ధపడతారు తద్వారా కాపులను తన వైపు తిప్పుకోవచ్చన్నది ఆయన లెక్క కాపుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది కాపుల సమస్యల పట్ల పవన్ మౌనంగా ఉండటం ఒక కారణమైతే తన పార్టీలో మళ్లీ కమ్మ కులస్తుడు మనోహర్ కే పెత్తనం అప్పగించడం మరో కారణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే మెజారిటీ కాపులు వైఎస్ఆర్సీపీ సిపి వైపు నిలిచారు జగన్ కి జై కొట్టారు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా బాబు అండ్ కో సాగించిన దాష్టికానికి బదులు చెప్పారు ముద్రగడ వంటి సీనియర్ నేత పట్ల ఆయన భార్య పట్ల ప్రవర్తించిన తీరుకి ప్రతీకారం తీర్చుకున్నారు తద్వారా పవన్ కన్నా జగన్కే ఎక్కువగా కాపుల ఓట్లు దక్కాయి గోదావరి జిల్లాలో ఫలితాలు అందుకు ఉదాహరణ నేరుగా పవన్ పోటీ చేసిన భీమవరంలో ఓటమి నిదర్శనం అయినా పవన్ తన సొంత కులస్తుల ఓట్లను చంద్రబాబు వైపు మళ్లించే ప్రక్రియలో ఉన్నారు జగన్ మీద వ్యక్తిగత ద్వేషం పెంచితే తద్వారా బాబుకి ఆదరణ పెరుగుతుందని పవన్ సైతం ఆశిస్తున్నారు ఈ రాజకీయ క్రీడల్లో పవన్ ఉండగా కాపుల ఓట్లను సొంతంగా ఆశించే శక్తి వైపు మళ్లించాలనే యత్నాలు కూడా మొదలయ్యాయి పవన్ వల్ల కాపులకు ఒరిగేది ఏమీ లేదని మెజారిటీ నేతలు భావిస్తున్నారు ఇప్పటికే ముద్రగడ చర్చలు మొదలెట్టారు త్వరలోనే ఆయన ఓ కూటమి కట్టే అవకాశం కనిపిస్తోంది తాజాగా విశాఖలో కాపు నేతలు భేటీ అయ్యారు గంటా శ్రీనివాసరావు బోండా ఉమా మాజీ డీజీపీ సాంబశివరావు తమిళనాడు మాజీ సిఎస్ రామ్మోహన్ రావు వంటి వారంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు గతంలో హైదరాబాద్లో ఓసారి భేటీ జరిగింది విశాఖలో మరోసారి మంథనాలు మొదలుపెట్టారు పవన్ ని నమ్ముకుంటే కాపుల ఓట్లు మళ్లీ కమ్మ నాయకత్వంలోని చంద్రబాబు వైపు మళ్లించడం మినహా కాపుల స్వతంత్రత కాపాడే అవకాశం లేదనే నిర్ణయానికి ఆ నేతలు వచ్చినట్లు కనిపిస్తోంది కాపుల్లో పవన్కి ఆదరణ దక్కితే వివిధ కూటమిలు తెరమీదకు వస్తే పవన్ కి చంద్రబాబు పెద్దపీట వేసే అవకాశం లేదు కేవలం కాపుల ఓట్ల కోసమే పవన్ని ఆదరిస్తున్న చంద్రబాబు నిజంగా కాపుల ఓట్లు పవన్ వల్ల వచ్చే అవకాశం లేదని తేలితే పూర్తిగా దూరం పెట్టే ప్రమాదం కూడా ఉంటుంది దాంతో అటు కాపులకు ఇటు చంద్రబాబుకి కూడా విశ్వాసం కల్పించలేక రెండిటికి చెడ్డరేవడిలా జనసేన మారిపోయే ముప్పు కూడా ఉంటుంది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్